नमस्ते वेलकम टू स्काई विजन न्यूज़ नेनु कल्याणी ఐపోలవరం మండలం జీవేమవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన నల్ల సుదర్శన్రావు సర్పంచ్ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలుపొంది శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు ఐపోలవరం మండలం జీవేమవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన నల్ల సుదర్శన్రావు సర్పంచ్ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలుపొంది శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు అనంతరం విజయోత్సవ ర్యాలీగా జీవేమవరం గ్రామ పంచాయతీ పరిధి పురవీధుల్లో ఆయన విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా అడుగడుగున నీరాజనాలు పట్టారు ఈ సందర్భంగా తనకు ఓటు వేసి అఖండ విజయాన్ని అందించిన ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా చూస్తానని కుల మతాలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ సహకారంతో గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేపడతానని వెల్లడించారు ప్రధానంగా ప్రజలకు మంచినీటి ఎద్దడి రాకుండా చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు సర్పంచ్ సుదర్శన్రావు ఫాలోవర్స్ తదితరులు పాల్గొన్నారు నా విజయానికి సహకరించిన గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు అఖండమైన మెజారిటీతో గెలిపించిన ప్రజలకు 794 కోట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పైన జగనన్న గవర్నమెంట్ లో ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కూడా కింద స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రతి వారికి అందుబాటులోకి వచ్చేటట్టు నా వంతు ప్రయత్నంగా చివరి వరకు ప్రయత్నం చేస్తానని ఈ సందేశంగా ఈ విధంగా మనవి చేస్తా ఉన్నాను
మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో రాజరాజేశ్వరి కాలనీలో గల గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ డైరెక్టర్ పలివేల ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేవీఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ తేతలి నవీన్ రెడ్డి పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో రాజరాజేశ్వరి కాలనీలో గల గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ డైరెక్టర్ పలివేల ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేవీఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ తేతలి నవీన్ రెడ్డి పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం డాక్టర్ నవీన్ రెడ్డి రోగులను పరిశీలించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ డైరెక్టర్ పలివేల ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ కరుణా సత్యం సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో సుమారుగా 300 మంది రోగులను పరీక్షించి వైద్య సహాయం అందించామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు చంద్రమల్ల రామకృష్ణ, ఉప సర్పంచు బొడ్డు శ్రీను, రెండో వార్డు మెంబర్ మామిడాల వెంకన్న, వైఎస్ఆర్సీపీ నాయకులు తమలపూడి గంగాధర్ రెడ్డి, తేతలి సుబ్బరామిరెడ్డి, ఫౌండేషన్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. వారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రేడియోథెరపిస్ట్ అంటే క్యాన్సర్ పేషెంట్లకి కరెంట్ పెడతారు. వారికి దేవుడి భారం ఇచ్చినందువలన ప్రతి నెల నెలకొకసారి ఆయా స్థలాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను గత 5 ఏళ్ళుగా జరిపిస్తూ ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా అనేక మంది వచ్చి దాని వలన లాభం పొందుతూ ఉన్నారు. వీటితో పాటు డాక్టర్ జోసఫ్ గారు, బీవి జోసఫ్ గారు వెలసనండి, వారు ప్రతి చోటికి వచ్చి కొన్నిసార్లు వారికి పరిచయమైనటువంటి పాస్టర్ల ద్వారా ఈ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది కంటి బాధ వలన, అది క్యాట్రాక్ట్ అవ్వనివ్వండి లేకపోతే కళ్ళు సరిగ్గా కనపడకపోనివ్వండి, మరే బాధ అయినా కానీ వారి రెండవ ఉప సర్పంచి మన బొడ్డు శ్రీను గారికి, అలాగనే రెండవ వార్డు మెంబరు మామిడాల వెంకన్న గారికి, అలాగనే మరి వైఎస్ఆర్సీపీ నాయకులు తమలపూడి గంగాధర్లకు ఒక పిలుపుని అందిస్తున్నాను. అలాగనే మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తూర్పుగోదావరి తాళరేవు మండలంలో తుల్యబాగ నదిపై నిర్మిస్తున్న క్రాస్ బండ త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. సమయానికి రైతులకు సాగునీటిని అందించాలని, లేకుంటే రైతులకు చేతికి వచ్చిన పంట ఎండిపోతుందని ఆవేదనను వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం జీవేమవరం గ్రామంలో తుల్యబాగ నదిపై ఏర్పాటు చేస్తున్న క్రాస్ బండ నిర్మాణం వలన వేలాది ఎకరాలకు పంట నీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే నిర్మిస్తున్న క్రాస్ బండ ఇప్పటికే పూర్తి చేయాలని ఆలస్యమైందని, అందువలన సాగునీరు లేక రైతుల పొలాలు ఎండిపోతాయని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన క్రాస్ బండ పనులు పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో 9వ వార్డు కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయుచున్న అభ్యర్థి అడబాల సతీష్ కుమార్ 9వ వార్డు ప్రజలతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో 9వ వార్డు కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయుచున్న అభ్యర్థి అడబాల సతీష్ కుమార్ 9వ వార్డు ప్రజలతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. భారీ జనసందోహంతో ప్రచారం మొదలుపెట్టి ప్రజలందరినీ కలిసి, ప్రజలు నన్ను కౌన్సిలర్గా గెలిపిస్తే రోడ్లు, మంచినీటి వసతి, వీధి లైట్లు, గ్రామ సమస్యలన్నీ తీరుస్తానని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడానికి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నానని సతీష్ కుమార్ ప్రజలను వేడుకున్నారు. ఎలా పండి కుండ్రెత్తాం.
కాట్రేనికోన మండలం కన్వీనర్ నల్ల నరసింహమూర్తి ఇంటి వద్ద పినిపే కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాట్రేనికోన మండలం కన్వీనర్ నల్ల నరసింహమూర్తి ఇంటి వద్ద పినిపే కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భవిష్యత్ కాలంలో కృష్ణారెడ్డి రాజకీయంగా ఆర్థికంగా సేవాపరంగా మంచి అభివృద్ధి సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్ల నరసింహమూర్తి, సొసైటీ అధ్యక్షులు జగడం బాలయోగి, వడ్డి శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయరాదని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయ రద్దు చేయాలని కోరుతూ ముమ్మిడివరం మండలం కేంద్ర ప్రభుత్వం కార్యాలయం పోస్టాఫీసు వద్ద వివిధ ప్రజా సంఘాలు మరియు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయరాదని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయ రద్దు చేయాలని కోరుతూ ముమ్మిడివరం మండలం కేంద్ర ప్రభుత్వం కార్యాలయం పోస్టాఫీసు వద్ద వివిధ ప్రజా సంఘాలు మరియు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన నాయకులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. మొట్టమొదటిగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన సందర్భంగా కూడా చెప్పుకుంటున్నాను. ఇంకా సోదరుల బీజేపీ గవర్నమెంట్ గతంలో కూడా చేసింది. వాజ్పేయి ఉండగా ఇటువంటి దుర్మార్గ చర్యలు ఇప్పుడు కూడా లేవు. ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిజిటల్ ఇండియా అన్నాడు, స్కిల్ ఇండియా అన్నాడు, సేల్ ఇండియా అన్నాడు. ఏదైనా కనపడలేదు. సేల్ ఇండియా మాత్రం బాగా కనపడదు. సేల్ ఇండియా ఏది? ప్రతి వస్తువు సేల్ ఎల్ఎస్సీ సేల్, ఏ ఇండియా సేల్? ఇప్పుడు మన ఉక్కు ఫ్యాక్టరీ, ఆంధ్రుల యొక్క ఉక్కు ఫ్యాక్టరీ, ఆంధ్ర అంటే అంతా మాకు ఏమి ఇచ్చేది లేదు. మన దగ్గర తీసుకునే కనపడుతున్నాయి. ఇక్కడ నుంచి ఆయిల్ కొట్టుకోవటం, ఓఎన్జీసీ ద్వారా కొల్లు కొట్టేసి కొట్టుకోవటం, గుజరాత్లో డెవలప్ చేసుకోవటం, అందరూ కూడా గుజరాతీలే. ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ అందరూ గుజరాత్ వాళ్ళు బాగుపడాలి. ఎవరు కూడా సామాన్యులు అందరూ కూడా నాశనం అయిపోవాలి. అది నాకు కాన్సెప్ట్తో ఉన్నారు సోదరులారా, సోదరి మొన్నారా. అయితే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల యొక్క హక్కు ఇది. ఆంధ్ర యొక్క బ్యాంకుని నాశనం చేసేసారు, చేసేసి ఆ బ్యాంక్ తీసి యూనియన్ బ్యాంక్ కలిపేశారు. ఆంధ్ర అంట పేరంటేనే నచ్చట్లేదు. ఆంధ్రకి వస్తే స్పెషల్ టేటస్ లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, ఏదైతే అమరావతి మన రాజధాని కూడా లేని ఆంధ్రంలో అయిపోయాం. అటువంటి పరిస్థితులు మనం ఉన్నాం సోదరులారా. ఓ మోడీ సాబ్ జరా సోచ లీజియే, ఆపకా పీచే ఫ్యామిలీ నహి హే, హమారా పీచే ఫ్యామిలీ హే. పెట్రోల్ 100 రూపాయ హో గయా, ఔర్ ఆయిల్ ఏల్ కా డబ్బా ఏక్ లీటర్ 130 రూపాయ హో గయా, 150 రూపాయ హో గయా. హమ్ పీచే హమారా పీచే చాలా చాలా సాధి పాంచ్ కో జాతి, హమారా ఫ్యామిలీ చలానా పడతా హే, హమారా ఫ్యామిలీ చలానా పడతా హే. ఆపకా పీచే ఫ్యామిలీ నహి హే, ఆపకా పాస్ బీవీ నహి హే, ఆపకా పాస్ పరివార్ నహి హే, హమారా పీచే పరివార్ హే. ఏక్ బార్ సోచ లీజియే, హమారే జీనే కే లియే థోడా ఆమ్దానీ దీజియే, నౌకరీ నహి హే, परेशानी है पब्लिक पूरा. तुम्हारा गवर्नमेंट आने के बाद, आपका गवर्नमेंट आने के बाद परेशानी है गवर्नमेंट पूरा. हमारे परेशानी से बचा लीजिए. आपको नहीं मालूम है तो उतर जाइए, पीएम से उतर जाइए, किसी को दीजिए अल्हम्दुलिल्लाह चला देगा. ఈరోజు విశాఖ హక్కు ఆంధ్రల హక్కు పరిరక్షణ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ హక్కుని ప్రైవేట్ పరణానికి వ్యతిరేకంగా ఈరోజు రౌడ్ రాస్తారో చేయమని పిలుపులో భాగంగా ఈరోజు ముమ్మిడివరం మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజాసంఘాలు వామపక్ష పార్టీలు అన్నీ కలిపి ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం.
केन्द्र प्रभुत्म विशाख उक्कु परिश्रम सारूपो कंपनी की अम्मना की प्रयत्न चस्ता विशाख उक्कु परिश्रम 64 ग्राम प्रजो 22,000 एकरा मरी वालू सहकार 32 मंदिर प्राणा बलती उक्कु परिश्रम साधे मोडी प्रभुत्म कारु चौकगा मैं अम्मा की प्रयत्न चस्ता मैं व्यतिरे मोडी प्रभुत्म इप्कना मरी निर्णयानी उपसर्वी ఏదైతే లాస్ లో ఉంది మీరు చెప్తున్నారో ఆ లాస్ ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభంలో 5000 కోట్ల రూపాయలు పెడితే 44000 కోట్ల రూపాయలు తిరిగి కేంద్రాలకు కట్టించింది అది మీకు తెలుసు ఆయన ఈ రోజు లాస్ లో ఉంది పేరు చెప్పి ఈ యొక్క కంపెనీని పోస్ట్ కంపెనీ కట్టబడతా చూస్తా ఉన్నారు దీని సిఐటియు ప్రజా సంఘాలుగా మేము దీని ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉపసర్వించుకొని ప్రభుత్వ ఆధీనంలోని విశాఖ ఉక్కు పరిశ్రమని కొనసాగించాలని ఈ సందర్భంగా డిమాండ్ సిపిఐ నాయకుడిని వంకట విజయ కుమార్ నేను మాట్లాడుతున్నాను విశాఖ ఉక్కు గురించి ఏనాడు నుంచో ఆంధ్రులు పోరాటం చేసి ఎంతో మంది జనాలు దాని ప్రాణ త్యాగం చేసినట్టు ఉన్నారు ఇప్పుడు మోడీ అన్యకాంతంగా అక్రమంగా ఇలాగ న్యాయం చేస్తే అది మంచి పద్ధతి కాదు ఈ రోజున ప్రైవేట్ సెక్టార్లకు చేసేస్తే కార్మికులు చేసిన ఉద్యోగాలు వాళ్ళంతా ఏమైపోతారు అదే ప్రైవేట్లోకి వెళ్ళిపోతే రేపు ఉదయం ఇల్లు కట్టుకోవాలన్న స్టీల్ ఆడి స్టోచిన ధరలు కమ్ముతాడు ఆడి ప్రైవేట్కి ఇవ్వడానికి అంగీకరించట్లేదు మేము తక్షణమే ఈ ఉద్యమం మేము ఆపం ఇమీడియట్గా సిపిఐలో సిపిఎం ఏయుటిసి మొత్తం అందరూ కంప్లీట్గా మేము ఉద్యమం మొదలెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మోడీ మీకు ఇస్తున్న మీ నోటిఫికేషన్ రాకముందే నువ్వు నిర్మించుకోవడం మంచిది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం